నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. 4 నెలలుగా వేతనాలు 15 నెలలుగా పిఎఫ్ చెల్లించడం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సత్తాం హుసేన్ భోజన్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పనిచేస్తాను పేషెంట్ కేర్లో. నాతో పాటు అందరూ 41 మంది ఉన్నారు పేషెంట్ కేర్ శానిటేషన్ సెక్యూరిటీ గార్డు. 4 నెలల నుంచి మాకు జీతాలు లేవు, 14 నెలల నుంచి పిఎఫ్ లేదు. మేము ఎట్లా ఉండాలా, ఎట్లా తినాలా, ఎట్లా అసలు ఏం అర్థమైతే లేదు సార్. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, కమిషనర్ సార్ గారికి, సూపరింటెండెంట్ సార్ గారికి, ఎమ్మెల్యే సార్ గారికి ఇంట్లో ఉండడానికి, ఇంట్లో వాళ్ళు కూడా ఉండడానికి ఇస్తలేరు. రెంట్తో ఉంటున్నాము, ఇల్లులు ఖాళీ చేయంటున్నారు, పిల్లలకి ఫీజు కట్టమంటున్నారు, ఈ స్కూల్లో ఫీజులు కట్టడానికి లేదు. ఈ 5వ నెల నడుస్తుంది, చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము. మా బాధ అయినండి సార్, మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మా జీతాలు మాకు వేయండి సార్, మా పిఎఫ్ పైసలు.